ఈ కార్యక్రమం ఎంత పారదర్శకంగా జరుగుతున్నదో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చెప్పాలా ఇవల కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఇక్కడ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన పేద ప్రజలకు ఇల్లు లేని వారికి ఇక్కడ ఈ రోజు 1800 ఇల్లు మనం ఇచ్చుకుంటా ఉన్నాం అలర్ట్ చేసుకుంటా ఉన్నాం ఒక 15 రోజుల కిందట సెప్టెంబర్ 2 తారీఖు నాడు మొదటి విడత దాదాపు 11000 ఇల్లు ఇదే పద్ధతిలో పారదర్శకంగా ఇచ్చుకున్నాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినారు వచ్చేటప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా చెప్తా ఉండే నాకు రాజుగారు జగద్గిరిగుట్ట డివిజన్ లో ఆయన మీరు పేరు చెప్పలేదు నేను పేరు చెప్తున్నా జగద్గిరిగుట్ట డివిజన్ లో 126వ డివిజన్ ఆ డివిజన్ యొక్క కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆ అమ్మాయి పేరు కౌసల్య ఆమె కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది అదే డివిజన్ లో 126వ డివిజన్ లోనే భారతీయ జనతా పార్టీ నాయకురాలు సునీత అనే అమ్మాయి ఆమె కూడా ఇది మొదటి విడతలోనే ఇల్లు వచ్చింది ఈ రోజు కూడా దాదాపు 13000 పైచిలుకు ఇల్లు ఏవైతే మనం కేటాయించుకుంటా ఉన్నామో దాదాపు 8 వివిధ స్థలాల్లో 13300 ఇల్లు ఇందులో కూడా తప్పకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా కేవలం పేదవారుగా ఉండడం అప్లై చేసుకొని ఉండడం ఇల్లు లేకపోవడం మాత్రమే గిట్టురాయిగా పెట్టుకొని ఈ రోజు ఒకే ఒక్క రోజు 8 చోట్ల 13300 ఇల్లు ఇదే పద్ధతిలో కేటాయించుకుంటున్నామని చెప్పి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ ఒక్క రోజును కలుపుకుంటే మొత్తం హైదరాబాద్ లో కట్టిన 100000 ఇళ్లల్లో 30000 ఇళ్ల డిస్ట్రిబ్యూషన్ ఈ రోజు పూర్తవుతుంది మిగతావి కూడా రాబోయే నెల నెలన్నర కాలంలో మిగతా 70000 ఇళ్లను కూడా ఇదే పద్ధతిలో ఇంతే పారదర్శకంగా ఇంతే ట్రాన్స్పరెంట్ గా మీ చేతుల్లో పెడతాం ఏ ఒక్కరికి కూడా ఒక్క పైసా ఇవ్వొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని వేడుకుంటా ఉన్నాను।